హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ మీద కంటెస్టెంట్స్ ఎంత ఆధారపడి ఉన్నారో మనం ఇవాళ టాపిక్గా చెప్పుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ చిన్న చితక ఆర్టిస్టులు లేదా అప్పుడే సోషల్ మీడియాలో కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళకేంటంటే బయట అటు సెలబ్రిటీలుగా పెద్ద హోదా ఉండదు, ఇటు ఆర్టిస్టులుగా బ్రహ్మాండమైన కెరీర్ ఏమి ఉండదు, అటు ఇటు కానీ ఒక స్టేజ్లో ఉంటారు వీళ్ళు. సో అలాంటి వాళ్ళనే బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకుంటాడు కంటెస్టెంట్స్గా, ఎందుకంటే చాలా బిజీగా ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ పాడవద్దు, ఒకటి వాళ్ళంత త్వరగా ఒప్పుకోరు, రెండో విషయం వాళ్ళకు హై రెమ్యునరేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఒప్పుకున్నా. సో ఈ మూడు విషయాలు తీసుకుంటే వాళ్ళు బిజీ ఉండడం ఒకటి, ఎథికల్గా అది కరెక్ట్ కాదు ఒకటి, ఎందుకంటే వాళ్ళ కెరీర్ పాడవద్ది, మూడోది రెమ్యునరేషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి రావడం. ఈ మూడు రీజన్స్తో బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకునే కంటెస్టెంట్స్ యావరేజ్ లెవెల్లో ఉంటారు, అంటే అటు పెద్దగా హైప్ కాదు మరీ తక్కువ వాళ్ళు కాదు. సో ఈ ఇలా తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న 100 డేస్ ఇదే కెరీరు, ఇంకా బయట అసలు ఆప్షనే లేదు. బయటకు వచ్చాక కూడా చాలా రోజుల దాకా అట్లీస్ట్ 1 ఇయర్ దాకా ఎక్కడ షోసు ఎక్కడ ప్రోగ్రామ్స్ చేయొద్దని కూడా ఏదో ఒక కండిషన్ కూడా ఉందంట, ఉందని మనకు సమాచారం. సో ఇలా చూసుకుంటే ఒక 100 డేస్ వరకు ఇక్కడ హౌస్లో ఉండాలి, బయటకు వచ్చాక కూడా మనం దాని ప్రభావం అంటే ఆ హౌస్లో ఉన్న పర్ఫార్మెన్స్ అందులో వచ్చిన పేరుతోటే బయట కెరీర్ ఆధారపడి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే బిగ్ బాస్లో ఒకసారి ఎంటర్ అవ్వడం, బిగ్ బాస్లో ఆఫర్ రావడం ఎంత అదృష్టమో దానివల్ల అంతే బ్యాడ్ కూడా ఉంది. ఏంటంటే ఒక్కసారి హౌస్లోకి వెళ్ళాక బయట ఏం చేయలేరు, 100 డేస్ హౌస్లోనే లాక్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ ఎన్ని వారాలు ఉన్నామనే దాన్ని బట్టి బయట ఆఫర్స్ వస్తాయి. కాబట్టి అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం, అక్కడ నిలదొక్కుకోవడం, అక్కడ పేరు తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కంటెస్టెంట్స్కి. వన్స్ ఒకసారి వెళ్ళామంటే పేరు తెచ్చుకొని రావాలి, లేదంటే అందులోకి వెళ్ళి ఉపయోగం ఉండదు, పైగా నష్టం కూడా దానివల్ల. సో ఇలా చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరికీ ఇది ఒక లైఫ్ అండ్ ఇదిలాగా అయిపోయింది. అందుకే అటు హర్యానా కానీ అవినాష్ కానీ నిన్న అఖిల్ని చూసాం మనం, బ్యాగ్ సర్దుకో నువ్వు అక్కడి నుంచి వచ్చేసే స్టేజ్ మీద కానీ నాగార్జున అనగానే అఖిల్ లిటరల్గా ఏడ్చేశాడు. ఏడ్చేసి నాకు ఈ షో చాలా ఇంపార్టెంట్ సార్ అది అని చెప్పి ఏడ్చాడు. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న కంటెస్టెంట్స్ ఒకసారి ఎలిమినేషన్ కానీ నామినేషన్ కానీ రాగానే వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు లిటరల్గా. అంటే వాళ్ళకి షో ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వచ్చే వీక్లీ ఒక అమౌంట్కి మాట్లాడుకుంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని. అలా ఎన్ని వీక్స్ పెరుగుతుంటే అంత అమౌంట్ పెరుగుతుంది, అదొకటి. మళ్ళీ హౌస్లో ప్రతి ఒక్కరు విన్ అవ్వాలనే ట్రై చేస్తుంటారు, కాబట్టి ఆ విన్కి దగ్గరగా వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వడం కూడా ఇంకా బాధాకరం. సో ఈ విషయంలో అఖిల్ 4 రోజులుగా సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. అఖిల్ అతను బయటకు వస్తాడని అందరూ ఊహించిందే, బట్ నిన్న మాత్రం స్టేజ్ మీద నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే బ్యాగ్ సర్దుకొని వచ్చేసి నీ క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు, నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని చెప్పారు. ఇలా షో లాస్ట్ వరకు మనల్ని టెన్షన్లో పెట్టి వ్యూయర్స్ని, ఆ తర్వాత నువ్వు సేఫ్ అవుతున్నావు హౌస్లోనే ఉంటున్నావు అని చెప్పి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. సో ఇలాంటి ట్విస్ట్లు బిగ్ బాస్కి అలవాటే, అలా చేయడం వల్లనే షో ఇంట్రెస్టింగ్గా ఎప్పటికప్పుడు సాగుతుంది. సో అఖిల్ మాత్రం నిన్న బరెస్ట్ అయ్యాడు, తర్వాత ఇంకా ఎంత బతిమిలాడినా లేతే ఎంత జాలి చూపెట్టమన్నా ఇంకా ఉపయోగం లేదని చెప్పి తను మనసును నిబ్బరం చేసుకున్నాడు. హౌస్ మేట్స్తో అందరితో మాట్లాడాడు. నాగార్జున కూడా అన్నాడు, నేను నిన్ను కాపాడలేను, బిగ్ బాస్ డెసిషన్ అదని చెప్పి అన్నాడు. సో లాస్ట్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చి ఒక హ్యాపీ ఎండ్ తీసుకొచ్చారు, హౌస్లో అఖిల్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే అవినాష్ మొన్న అమరాశేఖర్ అవినాష్ లాస్ట్లో మిగిలినప్పుడు స్టేజ్లో ఎలిమినేషన్కి అవినాష్ కూడా ఇంకా ఆ సీక్రెట్ రూమ్ ఆ రూమ్లోంచి అలా బయటకు వచ్చేసి మళ్ళీ హౌస్లోకి వచ్చాడు. వచ్చాక అతను కింద పడి ఏడ్చేశాడు, ఎందుకంటే నేను ఎలిమినేట్ అవుతానేమో అని నాకు గుండె ఆగినంత పని అయింది సార్ అని ఏడ్చాడు. ఎందుకంటే అతను ఒక షోని వదిలేసి వచ్చాడు జబర్దస్త్ని, తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక ఇదే లైఫ్ ఇదే కెరీర్ అనుకుంటున్నాడు. వినాష్ చాలాసార్లు చెప్తుంటాడు, సార్ బయట మా పరిస్థితులు వేరు, మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ కనుక మేము పర్ఫామ్ చేయలేదంటే ఇంకా మా లైఫ్ అంతే, ఇక్కడ దీని మీద చాలా డిపెండ్ అయ్యిందని చెప్పాడు. అలాగే హర్యానా కూడా రీసెంట్గా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా చాలా బాధపడింది, సార్ నేను నాకు ఇంపార్టెంట్ ఈ షో చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. సో ఇలా చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరూ చాలా డిపెండ్ అయి ఉన్నారు బిగ్ బాస్ మీద. అందుకే వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు కానీ నామినేషన్ సందర్భంగా కానీ చాలా వాళ్ళు బరెస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. మనం అవినాష్ని చూసాం, నిన్న అఖిల్ని చూసాం, ఇలా వాళ్ళు ఎమోషన్ అవుట్ అయిపోయి బయటకు వచ్చేసి
షోలో మేము గెలవలేంది, ఐ మీన్ లాస్ట్ వరకు మేము పోరాడతాం, లేకుంటే కనుక మేము ఆ కెరీర్ లాస్ అవుతాం, చాలా నష్టపోతాం అని ఏడుస్తున్నారు. సో వీళ్ళు హౌస్లో ఇప్పుడు అఖిల్కి ఇచ్చిన ట్విస్ట్ మనం చూసాం, అలాగే మరిన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి. ఒక 5-6 వారాలే ఉంది బిగ్ బాస్, సో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో చూద్దాం. కంటెస్టెంట్స్ ఇలా షో మీద చాలా డిపెండ్ అయిన వాళ్ళు మాత్రం లాస్ట్ వరకు ఉండాలి, టాప్ 5లో ఉండాలి, విన్ అవ్వాలని మనం కోరుకుందాం. హాయ్ గైస్, నేను మీ అడివిశేష్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. అందరికీ నమస్కారం, నేను మీ రజీనా కసాండ్రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel. Hi, this is Mishti Chakravarti, and for more updates and notifications, please subscribe to Film Jalsa.